హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎడ్యుకేషన్ కాన్సెప్ట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి రీసెంట్గా చూసుకుంటే ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ నుంచి 3873 పోస్టుల వరకు నోటిఫికేషన్ అయితే సెంట్రల్ గవర్నమెంట్ రిలీజ్ చేసింది. సో అయితే ఈ వీడియోలో మనం ఈ జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్, ఎలిజిబిలిటీ డీటెయిల్స్, ఇంకా రిమైనింగ్ ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఏ ఉంటాయో అవన్నీ కూడా క్లియర్గా తెలుసుకుందాం. మీరు ఎవరికైనా సరే ఈ జాబ్స్కి అప్లై చేయాలని ఇంట్రెస్ట్ అయితే ఉండే, వీడియోని ఎండింగ్ వరకు చూసి జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్ని కూడా పూర్తిగా తెలుసుకోండి. ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వీడియో కంప్లీట్ అయిన తర్వాత మీ డౌట్స్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఇక ఏమాత్రం ఆలోచన చేయకుండా జాబ్ నోటిఫికేషన్ మెయిన్ డీటెయిల్స్లోకి మనం వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మనం కనుక ఈ జాబ్ నోటిఫికేషన్ మెయిన్ డీటెయిల్స్లోకి వెళ్తే, యాక్చువల్లీ ఈ జాబ్ నోటిఫికేషన్ మనకి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ నుంచి రావడం జరిగింది. ఈ జాబ్ నోటిఫికేషన్లో చూసుకుంటే 3873 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులు మనకి ఆల్ ఓవర్ ఇండియన్ సిటిజన్స్ అప్లై చేసుకునేటటువంటి పోస్టులు, అది మీరు క్లియర్గా గుర్తుంచుకోండి. అయితే మనకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ స్టేట్లో కూడా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే రఫ్గా ఒక 200 వరకు పోస్టులు ఉన్నాయి. తెలంగాణలో చూసుకుంటే 100+ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మనకి తెలుగు రాష్ట్రాల్లో కూడా జాబ్ వేకెన్సీస్ ఉన్నాయి, అది కూడా మీరు అయితే గుర్తుంచుకోండి. ఇక జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన మెయిన్ ఇంపార్టెంట్ డీటెయిల్స్లోకి వెళ్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంపార్టెంట్ డేట్స్కి సంబంధించిన డీటెయిల్స్ చూడాలి. యాక్చువల్లీ ఈ జాబ్ నోటిఫికేషన్ అప్డేట్ అనేది మనకి లాస్ట్ ఇయర్ అంటే 2021 డిసెంబర్ 28 రావడం అయితే జరిగింది. ఇక ఆన్లైన్ అప్లై ప్రాసెస్ అనేది చూసుకుంటే ఈ ఇయర్ అంటే 2022 జనవరి 15 నుంచి స్టార్ట్ అవుతాయి. ఇక అప్లై చేయడానికి లాస్ట్ డేట్ చూసుకుంటే మనకి ఫిబ్రవరి 15 లాస్ట్ డేటు. ఇవైతే ఈ నోటిఫికేషన్ సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్. ఇక రిమైనింగ్ డీటెయిల్స్లోకి వెళ్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ చూడాలి. టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ చూసుకుంటే 3873, వీటిని కమ్యూనిటీ వైజ్ డివైడ్ చేశారు, దానితో పాటు పోస్టుల వైజ్ కూడా డివైడ్ అయితే చేశారు. ఆ వివరాలన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తే వీడియోలు అంత ఎక్కువ అవుతుంది. సో అందుకోసం ఆ డీటెయిల్స్ ఏవి ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. అలాగే ఈ జాబ్ నోటిఫికేషన్ టోటల్గా మనకి 3 కేటగిరీలకు సంబంధించిన జాబ్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే మనకి అప్పర్ డివిజన్ క్లర్క్, సెకండ్ చూసుకుంటే మనకి స్టెనోగ్రాఫర్, థర్డ్ చూసుకున్నట్లయితే మనకి మల్టీ టాస్కింగ్ స్టాఫ్. ఈ పోస్టులకు సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఇప్పుడు మనం స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అప్పర్ డివిజన్ క్లర్క్కి సంబంధించి చూసుకుంటే, మీరు కనుక ఈ అప్పర్ డివిజన్ క్లర్క్ జాబ్కి అప్లై అయితే చేయాలనుకుంటే ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్తో అప్లై అయితే చేయొచ్చు. మీరు బీఏ బీఎస్సీ అని చెప్పి కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఏ డిగ్రీ క్వాలిఫికేషన్తోనే సరే ఈ జాబ్కి అప్లై చేయొచ్చు. ఇదైతే ఈ జాబ్కి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఐ మీన్ అప్పర్ డివిజన్ క్లర్క్కి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. ఇక నెక్స్ట్ చూసుకుంటే స్టెనోగ్రాఫర్, ఈ స్టెనోగ్రాఫర్ పోస్టులకి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో అప్లై చేయొచ్చు. దానితో పాటు స్టెనోగ్రాఫీకి సంబంధించిన స్కిల్స్ అనేవి మస్ట్ అండ్ షుడ్గా ఉండాలని చెప్పారు. అంటే మనకి డిక్టేషన్, షార్ట్ హ్యాండ్, ట్రాన్సిషన్ ఇటువంటివి అయితే వచ్చి ఉండాలని చెప్పి మెన్షన్ చేశారు, అది గుర్తుంచుకోండి. ఇక ఫైనల్గా మల్టీ టాస్కింగ్ స్టాఫ్, ఈ మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి ఎటువంటి అడిషనల్ క్వాలిఫికేషన్స్ లేవు. 10th క్లాస్ పాస్ అయిన ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోవచ్చు, అది క్లియర్గా గుర్తుంచుకోండి. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ పోస్టులు అన్నట్లు కూడా బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై చేయొచ్చు, అది కూడా మీరైతే గుర్తుంచుకోండి. ఇవైతే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్. ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ మనం ఈ పోస్టులకు సంబంధించిన ఏజ్ లిమిట్స్ అండ్ ఏజ్ రిలాక్సేషన్ డీటెయిల్స్ చూద్దాం. యాక్చువల్గా ఈ పోస్టులకి అప్లై అయితే చేయడానికి మినిమం ఏజ్ చూసుకుంటే 18 సంవత్సరాలుగా మెన్షన్ చేశారు. అలాగే మ్యాక్సిమం ఏజ్ చూసుకున్నట్లయితే మనకి అప్పర్ డివిజనల్ క్లర్క్కి, స్టెనోగ్రాఫర్కి 27 సంవత్సరాల వరకు మ్యాక్సిమం అప్లై అయితే చేయొచ్చు. ఇక ఎవరైతే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్ట్కి అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు మ్యాక్సిమం 25 సంవత్సరాల వరకు మాత్రమే అప్లై అయితే చేసుకోగలరు. ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి చూసుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం యాజ్ యూజువల్గానే ఉన్నాయి. ఒకసారి చెక్ చేస్తే మనకి ఎస్సీ ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకి 5 ఇయర్స్, ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకి 3 ఇయర్స్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అభ్యర్థులకి 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్స్ ఉన్నాయి. ఇవైతే మనకి ఏజ్ లిమిట్స్ అండ్ ఏజ్ రిలాక్సేషన్స్. ఇక నెక్స్ట్ చాలామంది వెయిట్ చేస్తుంది శాలరీకి సంబంధించిన డీటెయిల్స్ కోసం. శాలరీకి సంబంధించిన డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే మనకి స్టెనోగ్రాఫర్కి సంబంధించిన జాబ్స్కి, అలాగే అప్పర్ డివిజనల్ క్లర్క్ జాబ్స్కి లెవెల్ 4 ప్రకారం శాలరీ ఉంటుంది. అంటే అరౌండ్ ఒక 40,000 రూపాయల వరకు శాలరీ ఉంటుంది. ఇక ఏవైతే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ జాబ్స్ ఉన్నాయో వీటికి చూసుకుంటే లెవెల్ 1 ప్రకారం శాలరీ ఉంటుంది. అంటే అరౌండ్ 22,000 రూపాయల వరకు శాలరీ అయితే ఉంటుంది. ఇవైతే మనకి జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ డీటెయిల్స్. ఇంకా మనం తెలుసుకోవాల్సిన డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయంటే, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎగ్జామ్ సెంటర్స్ ఎక్కడ ఉంటాయి, ఎగ్జామ్ ఏ లాంగ్వేజెస్లో జరుగుతుంది, ఇటువంటి డీటెయిల్స్ అయితే మనం తెలుసుకోవాలి. ఫ్రెండ్స్, మనం కనుక ఈ జాబ్స్కి సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ డీటెయిల్స్లోకి వెళ్తే, యాక్చువల్గా ఈ జాబ్స్కి సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏవైతే మనం స్టాఫ్ సెలక్షన్ కమిషన్ జాబ్స్కి సెలక్షన్ ప్రాసెస్ ఉంటుందో ఆల్మోస్ట్ ఆల్ అలాగే ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఒక స్క్రీనింగ్ ఎగ్జామ్ ఉంటుంది, తర్వాత మెయిన్ ఎగ్జామ్ ఉంటుంది, ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత స్కిల్ టెస్ట్ లాంటివి ఉంటాయి. ఈ విధంగా మనకి సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది, అది మీరు క్లియర్గా గుర్తుంచుకోండి. దానితో పాటు అప్లికేషన్ ఫీజ్ డీటెయిల్స్ అయితే మీకు షేర్ చేయలేదు కదా. అప్లికేషన్ ఫీజ్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఎవరైతే ఎస్సీ కేటగిరీ, ఎస్టీ కేటగిరీ, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్, దాంతో పాటు ఫిమేల్ కేటగిరీ, ఎక్స్ సర్వీస్మెన్ కేటగిరీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి 250 రూపీస్ అప్లికేషన్ ఫీజు, రిమైనింగ్ కేటగిరీ అభ్యర్థులు అంటే ఎవరైతే అన్రిజర్వ్డ్ ఓబీసీ కేటగిరీ ఉంటారో వాళ్ళకి 500 రూపీస్ అప్లికేషన్ ఫీజుగా మెన్షన్ చేశారు. ఇవైతే అప్లికేషన్ ఫీజుకి సంబంధించిన డీటెయిల్స్. దానితో పాటు ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే, ఏదైతే ప్రిలిమినరీ ఎగ్జామ్ లేదా స్క్రీనింగ్ టెస్ట్ అనేది కంప్లీట్ అవుతుందో అప్పుడు మన అప్లికేషన్ ఫీజు అనేది రీఫండ్ అవుతుందని చెప్పి కూడా నోటిఫికేషన్ మెన్షన్ చేశారు, అది కూడా మీరైతే క్లియర్గా గుర్తుంచుకోండి. ఫ్రెండ్స్, నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అఫీషియల్గా నోటిఫికేషన్ అప్లై ప్రాసెస్ అనేది ఇంకా స్టార్ట్ అవ్వలేదు కాబట్టి పెద్దగా ఏమీ ఎక్స్ప్లెయిన్ అయితే చేయలేకపోతున్నా. మెయిన్ డీటెయిల్స్ ఏవైతే ఉంటాయి ఈ నోటిఫికేషన్ సంబంధించి అవన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇన్ కేస్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మీ డౌట్స్ అయితే క్లియర్ చేస్తాను. అలాగే ఈ జాబ్ నోటిఫికేషన్ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి.